टी पाइंट अमीरपेट मूवी चाला बागा वच्चिंदंडि वी आर् वेरी कॉन्फिडेंट अलागे वन आफ द हाइलाइट फर् दिस मूवी इज म्यूजिक मुरली गारु मंची सांग्स इच्चारु अलागे मंची आरआर वच्चिंदंडि मुरली सार थैंक यू वेरी मच अलागे आर्टिस्टुलंदरू क्रोत्त वाळ्ळैना एस्पेशियली हीरोइन्स अश्विनी ईशा चाला बागा चेशारंडि अलागे कॉमेडियंस राजू तिलक अंदरू वाळ्ळ वाळ्ळ सొంత మూవీలాగా ఫీల్ చేశారండి మా టెక్నీషియన్స్ ఎడిటర్ గాని డిఓపి గాని ఎక్కడ కమర్షియల్ గా ఆలోచించకుండా వాళ్ళ సొంత మూవీలాగా చేశారు దానివల్ల మా మూవీ చాలా బాగా వచ్చిందండి ఈ రోజు నేను ఇద్దరు గురించి మాత్రం స్పెషల్ థాంక్స్ చెప్పాలండి ఇద్దరికి అందులో ఒకటి మా పార్ట్నర్ వంశీ గారు ఈ రోజు వంశీ గారు లేకుండా ఉంటే మా మూవీ పరిస్థితి ఇంకో రకంగా ఉండేదండి చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాను మంచి మూవీ చూద్దాం అనుకుంటారండి దాంట్లో ఒక సాంగ్ పాడుతున్నాను మీరు మనసుకిదే మరుజననం మనిషికిదే తెలుగ మనం వెలకట్టే వీలుందనేస్తం నువ్వు పొందే ఆనంద బాష్పం నీకు నమస్కారం చాలా చిన్న మూవీ అండి కానీ చాలా బాగా తీశారు ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా మీ అందరికీ స్మాల్ మూవీస్ అంటే ఒక ఆల్రెడీ మీ మైండ్ లో ఒక ఇంప్రెషన్ వచ్చేసి ఉంటది కానీ పెద్ద మూవీస్ తో కంపేర్ చేయకుండా చిన్న మూవీస్ కూడా ఇంత బాగా స్టోరీ ఉంటే ఎనీథింగ్ దే కెన్ డు అనేది శ్రీ పూజేశాడు మూవీ ప్రివ్యూ చూసే వరకు నేను కూడా అనుకున్నాను ఆ ఏం సినిమాలే ఓకేలే చూద్దాంలే అన్నట్టు కానీ మూవీ చూసిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ అండి మా మమ్మీ మా డాడీ మా తమ్ముడితో చూసాను నేను ఎవ్రీబడి సెకండ్ హాఫ్లో అందరూ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయంటే అంత ఎమోషన్ ఉంది మూవీలో ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో క్యారీ అవుతుంది ఐ థింక్ శ్రీ డిడ్ ద బెస్ట్ జాబ్ అండ్ 16th మేము వస్తున్నామండి యు ఆల్ హ్యావ్ టు బ్లెస్సెస్ వీ ఆల్ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ బీయింగ్ న్యూ కమర్స్ మీరందరి సపోర్ట్ ఉంటే మేము డెఫినెట్గా ఇంకా ఇంకా మంచి సినిమాలతో మీ దగ్గరికి వస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటే సో అందరికీ అమీర్పేటలో అంటే హైదరాబాద్లో మాత్రమే తెలుసు అనుకుంటే అది పొరపాటే ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో అమీర్పేట అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవటానికి వస్తారు సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అద్దంలో మనల్ని చూసుకుంటే ఎవరిని మోసం చేయకుండా మన లోటుపాట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఈ చిత్రంలో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది సో రంగు రుచి చిక్కదనం లాగా ఇందులో లవ్ కానీ ట్రాజిడీ కానీ కామెడీ కానీ ప్రతిదీ కూడా సమపాలనలో ఉంది కాబట్టి రియల్లీ రియల్లీ చాలా ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవాలి మరి ఇదంతా ఎలా అయింది అంటే మన ప్రొడ్యూసర్ మహేష్ గారు వంశీ గారు అండ్ అలాగే శ్రీ గారు అండ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా మ్యూజిక్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవాలి మురళి గారు చాలా సూపర్ గా ఇచ్చారు ఇంకా మయూరి ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది అండ్ ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఈరోజు టాపిక్ రేపు ఈ మంత్ డిసెంబర్ 16న అమీర్పేటలో మూవీ రిలీజ్ చేస్తున్నాం ఇన్ థియేటర్స్ అండ్ బై మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ కమ్స్ టు అవర్ టీమ్ ప్రొడ్యూసర్ మహేష్ అండ్ వంశీ అండి చాలా సపోర్ట్ చేశారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అది ఎప్పటికైనా ఫ్రెండ్సే కాబట్టి ఎక్కువ చెప్తే బాగుండదు ఎప్పటికైనా వాళ్ళు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను అండ్ వెనక శ్రీకాంత్ అని ఇంకో పర్సన్ ఉన్నారండి తను కూడా ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ చేశారు సో వి ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఆల్సో అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒక సినిమా మంచిగా రావాలంటే టీం వర్క్ ఉంటుందండి ఆ టీం వర్క్ లేకుండా డైరెక్టర్ ఎంత జనరల్గా ఏ డైరెక్టర్ అయినా సరే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నా సినిమా బాగొస్తుందని అడుగు ముందుకేస్తాము ఆ అడుగు ముందుకేస్తున్నప్పుడు అడుగు సరిపోదండి పది కావాలన్నమాట అడుగులు ఆ అడుగులు మ్యూజిక్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు యాక్టింగ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ లిరిక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉండి మ్యూజిక్ నుంచి మురళి గారు కావచ్చు దీపక్ కిరణ్ కావచ్చు ఎడిటర్ క్రాంతి కావచ్చు అశ్విని ఈషా అండ్ ఆల్ అవర్ కమెడియన్స్ రాజు తిలక్ అండ్ మహేష్ రాజశేఖర్ అందరూ కూడా యాక్టింగ్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ నైట్ అర్ధరాత్రి పాటు 24/7 షూటింగ్ అన్నా కూడా రెడీగా ఉండి ఎంతో కోఆపరేట్ చేశారు చిన్న సినిమా ఎంతో కష్టపడి ముందుకు వచ్చాం
అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈరోజు ఇక్కడ ఉండి మనం కాన్ఫిడెంట్గా ఇక మన మూవీ రిలీజ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ వర్క్. థ్యాంక్స్ ఫర్ ఆల్. అండ్ కమ్స్ టు మూవీ స్టోరీ అండి, అమీర్పేట్లో జనరల్గా ఆ పదవి రంగానే జనరల్గా కొద్దిగా స్పైసీగా ఉంటుంది, చాలామందికి హాస్టల్ లైఫ్ అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట, బాయ్ ఫ్రెండ్స్ లైఫ్. 100% అమీర్పేట లైఫ్లు చూపిస్తూనే ఎక్స్ట్రాగా ఒక మంచి సినిమా తీయాలి అన్న ఒక ఆలోచనతో ఒక మోటివ్ తోటి ఒక మంచి సినిమా తీసామండి, అది చెప్పకూడదు. సో మీ ట్రైలర్ చూసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే బిహైండ్ దట్ దేర్ ఈస్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఈస్ దేర్, అది చెప్పదలుచుకోలేదు మా మీడియా ముందు. వాంట్ డైరెక్ట్లీ మూవీలు చూస్తే నా థ్రిల్లీ ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి యూత్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చూడొచ్చు. అండ్ మెయిన్గా మాలాంటి చిన్న సినిమాలు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలంటే మాకు కావాల్సిన మెయిన్ సపోర్ట్ మీడియా అండి. వితౌట్ మీడియా సపోర్ట్ ఒక చిన్న సినిమా అనేది ఇట్ కెనాట్ సర్వైవ్, మాకు తెలిసిన విషయమే. ఒకసారి మీరు మూవీ ఇలాగ మనకి మీకు తెలిసిందే, జనరల్ రిలీజ్కి ముందు మీడియాకి ఒక ప్రివ్యూ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మీరు మూవీ చూసినాక నిజంగా మీకు ప్రివ్యూ నచ్చితే, మనస్ఫూర్తిగా నచ్చితే మీ వైపు నుంచి కూడా మాకు కొంత సపోర్ట్ కావాలండి. అది మీకు హార్ట్ఫుల్గా చేస్తాను నమ్మకం ఉంది, ఎందుకంటే మీకు మూవీ చేస్తాను నమ్మకం మాకు ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్స్ అండి. సో వీ మీట్ డిసెంబర్ 16th ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఫర్ ఆల్.